నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని రోజు స్పెషల్ ఎపిసోడ్ ఎందుకంటే మన ఇద్దరు అక్కలు మనతో ఉన్నారు మాట్లాడదాం లత అక్కకి నమస్తే శ్రవంతి అక్కర్కి కూడా నమస్తే నమస్తే పద్మి పద్మిని కూడా నమస్తే అక్క ఎర్రవరం స్వామి గురించి మాట్లాడుకున్నప్పటి నుంచి మొదలు అసలు మేము వెళ్తాం ఎక్కడ 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 అని కొన్ని వందల కాల్స్ వచ్చాయంటే అతిశయక్తి కాదు అన్ని కాల్స్ వచ్చాయి అడ్రస్ తెలీదు బట్ ప్లేస్ మాత్రం చెప్పే ప్రయత్నం చేశాము బట్ అడ్రస్ కూడా తెలుసుకోవాలి కరెక్ట్ లొకేషన్ కావాలి అని చెప్పి మనం ఆ ఎపిసోడ్ కూడా మాట్లాడుకున్నాం లక్ష్మీ నరసింహ స్వామి గురించి నిన్న స్వామి దగ్గరికి వెళ్ళటం స్వామిని దర్శించుకోవటం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది మీ సహకారం కూడా ఉంది అందులో అయ్యో స్వామి మనకి నడిపించారు సో మళ్ళీ ఇప్పుడు మాట్లాడడానికి గల కారణం మళ్ళీ ఇంకొకసారి ప్రేక్షకులకి ఒకసారి వెళ్ళి మీరు కూడా వెళ్ళొచ్చారు పిఠాపురం యాత్రకి చేసే సందర్భంలోనే టక్కున వెళ్ళొచ్చేసారు అసలు దాని గురించి ముందు షేర్ చేసుకోవాలి చెప్పండి అసలు నాది ప్లానింగ్ లేదు పద్మిని నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి అని ఏ ప్లాన్ లేదు ఎందుకంటే మీ ఇద్దరితో వెళ్తానని అనుకున్నా దాన్ని అలా పెట్టేశాను అవును కరెక్ట్ గా కోదాడ వరకు ఇంకా కోదాడ వరకు రాలేదు ఫస్ట్ కార్లో ఉండే వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఎర్రవరం ఇక్కడేనంట అది ఇది అని ఇప్పుడు మనకు కుదరదు మనం నెక్స్ట్ టైం వెళ్తాము ఇప్పుడు ఎలా కుదురుతుంది మనం పిఠాపురం వెళ్తున్నాం ఆలస్యం అయిపోతుంది అని అలా డిస్కషన్ అయిన తర్వాత సడన్ గా స్వామి నన్ను రమ్మన్నట్టు అనిపించింది ఇంక ఇలా వెళ్ళిపోతే ఇంకా దాటిపోతాం ఇంకా కార్ అన్నాను కార్ ట్యాన్ చేసి స్వామి పిలుస్తున్నారు స్వామి పిలుస్తున్నారని వెళ్ళిపో ఎవరు తెలియదు అక్కడ ఎవరు తెలుసు మనకి ఎవరు లైన్ ఏమో అంత అసలు ఊహించలేదు నాకు అంత పెద్ద లైన్ ఉంటుంది అని చాలా పెద్ద లైన్ జనము వీళ్ళందరూ ఎలా వెళ్తాము ఈ లైన్ లో అన్నారు పదండి ఫస్ట్ లైన్ లోకి వెళ్ళండి నిల్చోండి అని వాళ్ళు నిల్చోబెట్టి మళ్ళీ నేను లైన్ లో నుంచి బయటకు వచ్చేసాను అక్కడ ఒక వ్యక్తి నిల్చుకుంటే వెళ్ళి మాట్లాడాను ఇలా నేను పిఠాపురం వెళ్తున్నాను నాకు సమయం లేదు నేను ఒక మంచి సంకల్పంతో వెళ్తున్నాను నేను తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళాలి స్వామి పిలిచారు నన్ను ఎందుకో తెలియదు నేను వచ్చాను వెంటనే స్వామిని చూడాలి వెళ్ళిపోవాలి అని అన్నాను పద్మిని ఆయన సరే అని ఇంతమందిని ఎలా చేయం ఇద్దరు వెళ్ళండి అని మన బస్లో వాళ్ళకి ఏం చెప్పలేదు తెలియదు బాధపడతారు కదా సరే అని ఫాస్ట్గా అసలు వెళ్ళి వెళ్ళగానే స్వామి మీద ఉన్న దండ తీసి ఇచ్చారు ఇలా చేతిలో అంటే దీవిస్తున్నట్టుగా కార్యక్రమానికి దీవిస్తున్నట్టుగా అనిపించింది చేతిలో పెట్టి దిగ్విజయం అయింది ఆ యాత్ర కూడా దిగ్విజయం అయింది అప్పుడే సంకేతం తెలిసిపోతుంది స్వామి బ్లెస్సింగ్స్ కోసమే పిలిచారు అని ఇంకక్కడ నమస్కారం చేసుకొని జనం ఇంకక్కడ కూర్చునే వాళ్ళు ఎవరికో వచ్చి స్వామి చెప్తూ ఉన్నారు ఆ ఊర్లో ఒక ఆవిడకి వస్తుందంట రకరకాలుగా అవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట తీరా వెళ్తే ఆయన చైర్మన్ గారి తమ్ముడట ఆయన మళ్ళీ నెంబర్ ఇచ్చి ఎప్పుడైనా రండి అన్నారు లేదు నేను పద్మి శ్రవంతి గారు కలిసి వస్తా ఉన్నాను కానీ అనుకోకుండా నేను ఇంకో చోటకు వెళ్తాం మీ ఇద్దరు వెళ్ళటం జరిగింది మీరు మాహూర్లో ఉన్నారు మేము ఎర్రవరంలో ఉన్నాం ఎర్రవరం ఎక్కడైతే అక్కడ దత్తుడు దగ్గర మీరున్నారు నరసింహుడి దగ్గర మేము అసలు నరసింహుడు ఎంత శక్తి ఆయన శక్తి గురించి మనం మాట్లాడితే చాలా తక్కువ అసలు ఆ పవర్ వల్లే జనం అసలు జన సందోహం మీరు ఎలా వెళ్తాము పైన కనుకున్నారో నిన్న వెళ్ళినప్పుడు అసలు ఇంత అనుకున్నాం ఏమంటే ఇంత రెష్ ఉంది ఇంత లైన్ మనం ఎట్లా వీడియో తీసుకుంటాము ప్రేక్షకులు కూడా కానీ అనుకున్నప్పుడు నేను అన్నాను ఏం కాదు పదండి వారాహి అమ్మవారి దగ్గర కూడా అలానే అనుకున్నాము ఇంత రెష్ అమ్మవారిని ఎప్పుడు చూసి అనుకున్నాము కాశీలో అమ్మవారి దగ్గరుండి తీసుకొని వెళ్ళి చూపించేసింది మనకి హోమ్ హోమం టైంకి అందుకోవడం జరిగింది అనమాట ఎందుకంటే ఎంత మనం నిర్వహించినా హోమం చేసేటప్పుడు దానికి ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటారు ఆ టైం దాటనివ్వరు ఋత్విక్కులు అది అనుగ్రహం చేసేసుకుంటూనే ఉంటారు అందుకని అక్కడ టైంకి అలానే అయిపోయింది కదా తప్పకుండా స్వామి కూడా అలానే అనుగ్రహిస్తారు దిగండి దిగ దిగే ముందు ఇలాంటి డౌట్లు ఏమొద్దు మనకని చెప్పి దిగిపోయాం దిగిన తర్వాత నెమ్మదిగా ఒకళ్ళు అడుగు అడుగు వేసుకుంటూ వెళ్తే ఆయన మళ్ళీ కాల్ చేయడము ఆయన రండమ్మా అని చెప్పి చాలా బాగా అసలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రతిదీ కూడా స్వామి ఎలా ఎక్కడెక్కడ ఉన్నారు స్వామి అని చెప్పి నాకు చాలా పవర్ఫుల్గా అనిపించింది క్షేత్రం చూస్తే ఎందుకంటే బాల నరసింహస్వామి అలాగే గుర్ర స్వామి లక్ష్మీ నరసింహస్వామి బాల నరసింహస్వామి అనేందుకే చాలా చూస్తే మాత్రం చాలా ఆనందం అనిపించింది విశేషంగా మీరు లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసనలోనే ఉన్నారు ఆ మీ ఇంట్లో కూడా స్వామి చాలా నవ్వుతూ చాలా ముద్దుగా ఉంటాడు స్వామి సో ఎన్ని రోజుల నుంచి తప్పిస్తున్నారో మామూలుగా అంటూ ఉంటారు ఈ క్షేత్రానికి వెళ్ళాలి ఆ క్షేత్రం ఎర్రవరం గురించి అయితే ఎన్ని రోజులు తప్పించారో వెళ్ళాలి పద్మిని వెళ్ళాలి పద్మిని ఓ పక్కేమో కాశీ యాత్ర అంతకుముందు నవరాత్రులు ఇట్లా అంత కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండటంలో పిలుపు రావాలి కదా ఎగ్జాక్ట్లీ పిలుపు హండ్రెడ్ పర్సెంట్ రావాలి వెళ్దాం 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 అని ఇంకా డిసైడ్ అయిపోయారు లేదు లేదు బుధవారం నాడు వెళ్తున్నాము అని చెప్పి ఎలా అనిపించింది అక్క దీ బుధవారం అయింది అసలు ఎంత అద్భుతమైంది స్వామిని చూడగానే ఏమనిపించింది అక్క ఫస్ట్ థాట్ నేను ఫస్ట్ మా పూజ రూమ్ లోకి నేను తీసుకొని వెళ్ళిన తర్వాత స్వామి ఇంకా చాలా డీప్ గా నవ్వుతున్నట్టు అనిపించింది నాకు ఆ విగ్రహంలో ఎప్పుడైనా అనిపించింది ఫోటోల కంటే కూడా చాలా డీప్ గా అవుతున్నట్టు అనిపించింది అంటే ఇంకా ఏదో చాలా సంతోషంగా ఉన్నట్టు స్వామి ఏం చేశాను ఇవాళ దీపం కూడా ఆయన పెట్టారు ఇంత సంతోషంగా ఉన్నావు నువ్వు ఇంకా చేస్తే ఇంకెంత సంతోషిస్తాడైనా అని అనుకుంటాం మనం ఎంతసేపు మనం చేయండి గుర్తొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే అందరిలో ఉన్నప్పుడు సాధన అనేది అందరి సమస్యల్లో సాధన చేసుకుంటూ ఉండాలి సార్ సమస్యను వాళ్ళని వెలికి తీసుకొని సమస్య సాల్వ్ అవడమే ఒక సాధన తీర్చటమే కదా సమస్య కాకపోతే కూర్చొని స్వామికి ఏదైనా చేస్తే అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏం చేయలేదు ఇవాళ నీకు స్వామి నేను అని అనుకున్నాను కానీ తర్వాత కారెక్కిన తర్వాత నీతో అన్నాను కదా వాళ్ళ స్వామి సంతోషంగా ఉన్నారు మనం అక్కడికి వస్తున్నాం అనుకు అని అనుకుంటాను అని చెప్పి అంటే తీర క్షేత్రానికి వెళ్ళినప్పటికి మాత్రం నాకు చాలా వైబ్స్ అనిపించింది అనమాట అంటే మనం చిన్నప్పుడు చాలా పాతకాలం నాటి గుడి చూసి అలాట ఇలాట ఇలా ఇలా కనపడ్డారట ఇలా ప్రకటమయ్యత బలన మహర్షి అక్కడ కూర్చొని తపస్సు చేసారట ఇవన్నీ వింటూ ఉంటాం అన్ని టా 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 అని వింటూ ఉంటాము తప్పకుండా నమ్ముతాం అంటే అలా ఉంది కాబట్టి కానీ ఇప్పుడు మనం మనం కానీ మన పిల్లలు కానీ ఎంత అదృష్టవంతులు అంటే మొన్నే తొమ్మిదేళ్ళ క్రితమే స్వామి ప్రకటమయ్యారు అయ్యారు ఏమో ఇలా ఉంది అని చూసే విధంగా స్వామి అసలు ఆ ఎంత పవర్ఫుల్ క్షేత్రం అంటే అంత పవర్ఫుల్ క్షేత్రం అని చెప్పొచ్చు అసలు జనం అందుకే తండోపతండాలుగా ముందు స్వామి చెప్తున్నారు ఇలా నేను ఇక్కడ ఉన్నాను నేను తీర్చడానికి వచ్చాను అని అందుకే ఆ వైబ్రేషన్స్ ఇలా ఎగ్జాక్ట్లీ చిన్న పిల్లల్ని ఫస్ట్ చిన్నపిల్లాడి మీద కొంచెం చెప్పారు అని అంటే నాకు రెండు విషయాల మీద అక్కడ చాలా సంతోషం అనిపించింది చిన్నపిల్లాడి మీద ఆహా అలాగా అనుకున్నాం గాని అక్కడికి వెళ్ళిన తర్వాత క్షేత్రంలో అడుగు పెట్టిన వెంటనే ఆ చిన్నపిల్లాడికే కదా అంతకంటే చిన్నపిల్లాడికి కదా ప్రహ్లాదుడికి కనపడ్డాడు స్వామి అలానే ఈ చిన్న చిన్నపిల్లాడికి మళ్ళీ ఇక్కడ ఉన్నానని చెప్పి చెప్పారని అదొకటి ఒకటి ఊరు ఊరంతా ఏకమయ్యి పొంగలి వండి ఆ రోజు ఆ పొంగలి వండండి అంటే అందరూ వండి ఆ స్వామి ప్రకటన అయ్యేదాకా ఓపిక బట్టి ఏ ఏం లేదు అని తీసుపాడేయకుండా ఊరు ఊరంతా ఏకమయ్య స్వామి కూడా అయితే దానికంటా ముందు పొంగల్ ఉండటానికి ఒక కారణం ఉంది చెప్పాను నేను గుర్తుందా మీకు ముందు స్వామి ఎక్కడున్నావు నాయన అంటే కనబడలేదు ఆయన కనబడలేదు ముందు కనబడలేదు తవ్వారు తవ్వి తవ్వి ఆగిపోయారు ఎక్కడ నాయనా మాకు కనబడట్లేదు మాకు కనబడట్లేదు అని మళ్ళీ ఆ బాబు మీద స్వామి వచ్చి ఆ బాబు చెప్తాడు ఊరూరంతా నాకు పొంగల్ వండాలి అప్పుడు నేను కనబడతాను ఊరు ఊరందరూ రావాలి పొంగల్ తీసుకురావాలి అంటే ఊరు ఊరందరూ కదిలి నాయన మేము వస్తున్నాం ఎక్కడ అని వెళ్ళి అప్పుడు ఆ చెట్టు దగ్గర ఒక కింద భాగంలో అంటే అక్కడ నేను ఉన్నాను అని ఆయన చెప్తారనమాట అద్భుతం కదా అసలు అయితే అక్క ఆ ఇందాక అక్క చెప్పినట్టుగానే ఆ అసలు ఇంకా ఇప్పుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తాం తొమ్మిది నెలల క్రితమే కదా నరసింహస్వామి గురించి తెలియటము ఇప్పుడిప్పుడే డెవలప్ అవ్వటం అదంతా జరుగుతుంది మీరు కూడా వెళ్ళారు మీరు కూడా దర్శనం చేసుకున్నారు ఇదివరకు గానగాపురంలో ఆ మన ఔదంబర వృక్షాన్ని కూడా తాకిన మీ వెళ్ళి చూసారు కదా దగ్గరుండి దగ్గరుండి చూసారు మేము అనుకున్నాం కూడా నిన్న ఇంకొక నేనైతే పదేళ్ళు అంటే పదేళ్ళ ఇంకొక సంవత్సరం చూడు ఎలా ఉంటుందో చూడు అని అన్నారు అసలు ఇంకొక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అక్కడ పరిస్థితి అసలు మొత్తం మారిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు నాకు కూడా అదే అనిపించింది అసలు ఏదో తెలియని ఒక ఆనందం ఉంది అక్కడ ఏదో తెలియని ఒక ధైర్యం వస్తోంది మా అమ్మకు కొంచెం ఒంట్లో బాగాలేదు నేను అన్నాను మీకు గుర్తుంది తగ్గిపోతుందన్న ధైర్యం వచ్చేసింది ఆ బాగుంటుంది దండం పెట్టుకోవటం ఇవన్నీ జరిగింది అందుకే నువ్వు అక్కడికి వెళ్ళావు అంతే బ్లెస్ ఇవ్వడానికి ఆయన పిలిపించుకో దండం పెట్టుకోవడం మీకు ది ఫస్ట్ టైం అలా చూసినప్పుడు స్వామిని ఎలాంటి ఫీలింగ్ కలిగిందక్క చాలా అసలు ఏం చెప్పాలంటే ఒక సంతోషం భక్తి పారవస్యం అంటారు కదా అది కలిగింది అక్కడికి వెళ్ళగానే ముందుగా స్వామితో కనెక్షన్ ఆ తల్లి ఎప్పుడు బిడ్డకి నేను ఉన్నాను అని చెప్తే ఆ బిడ్డ ఎంత ముందుకే వెళ్తాడు ఇంకా అంతకు మించి ఏమి ఉన్నాను నా నన్ను అడుగులు నేను కదా అంటే చిన్న పుట్టిన బిడ్డకు కూడా తల్లినే పట్టుకుంటూ ఉంటాడు అంటే ఆ బిడ్డకు కూడా తెలివి ఇచ్చాడు భగవంతుడు ఎలా పడిపోతానేమో అని తల్లి కొంగు పట్టుకుంటాడు బిడ్డ పాలు తాగేటప్పుడు కూడా తల్లిని గట్టిగా చేయి పట్టుకుంటాడు అంటే రక్షణ అలా మన చేతులు పట్టుకోటానికి భగవంతుడు వచ్చాడు భూలోకానికి మనందరిని నడిపించటానికి అని ఒక ధైర్యం ఒక నమ్మకం ఒక సంతోషం కలిగింది ఎందుకు అంటే అక్కడ నిదర్శనాలు చాలా జరిగాయి పద్మిని ఆ ఎవరైతే ఆ ఊర్లో ఉండే పూజారిని శంకుస్థాపన చేయాలి పూజ చేయాలి రమ్మని అంటే ఆయన రాలేదు ఆయన నమ్మలేదు మొదట ఇక్కడ స్వామి ఉన్నారని వెంటనే సాయంత్రానికి ఆయన ఫిట్స్ వచ్చి పడిపోయి ఎమర్జెన్సీగా ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు ఖమ్మం దగ్గర ఎక్కడికో తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఊర్లో జనాలు అందరూ కలిసి బయలుదేరి ఎవరైతే ఉన్నారో తప్పైపోయిందని మొక్కోమని వాళ్ళకి చెప్పి అక్కడ నమస్కారం చేసుకో స్వామికి తెలుసో తెలియకో అన్నాను నమస్కారం చేసుకో అని వీళ్ళందరూ కూడా అక్కడ పుట్టమట్టి అది తీసుకెళ్ళి ఏదైతే ఉందో అక్కడ స్వామి కలిసింది తీసుకెళ్ళి ఆయనకు పెట్టి ఆయన క్షమాప్రార్థన చేసుకున్న తర్వాత అంత క్రిటికల్ కండిషన్ నుంచి కూడా ఆయన బయటపడ్డాడు అప్పుడు మళ్ళీ ఆయనే పూజారిగా అక్కడ చేస్తున్నాడు అలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి పద్మిని అక్కడ ఆ క్షేత్రానికి అలాగే ఆ చైర్మన్ వాళ్ళ మిస్సెస్ ఆవిడ ఆవిడ మనవడదొకటి ఉంది భార్యది ఒకటి ఉంది ముందే స్వామి ఆయనకు చెప్పకుండా ఊర్లో వాళ్ళకి చెప్పారు ఇలా జరగబోతుంది రేపు అని అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ స్వామికి తెలుసు ఏం జరగబోతుందో ఆయన నమ్ముకున్న వాళ్ళకన్నీ ఆయనే చెప్తారు అంతెందుకు మనం చేస్తున్న సాధన ఇంకా అనుక్షణం ఆయనే మనం అనుకుంటే ప్రతి క్షణం ఏం జరుగుతుందో కూడా ఆయన తెలియజేస్తారు మనకి హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా అసలు ఖచ్చితంగా ఇక్కడ వెలిసారు మన కోసం వెలిసారు ఏదో ఆయనకు పూజలు అందుకోవటం కోసం కాదు మన బాధల్ని తీర్చడానికి మాత్రమే ఆయన మనకి మనకి అందుబాటులోకి వచ్చారనాలా లేకపోతే దయాళువుగా మారిపోయి ఇంత దగ్గరగా మన కోసం వచ్చారంటే నిజంగా మన అదృష్టవంతులు పాపకర్మలు ఎక్కువైనప్పుడు వస్తారు పద్మిని పాపాలు ధర్మం నర్శించినప్పుడు సన్మార్గంలో పెట్టడానికే భగవంతుడు వస్తుంటాడు ఆయన మన అందరినీ సన్మార్గంలో పెట్టడానికే వచ్చారు ఆయన అద్భుతం అది కూడా అదృష్టం అయితే ఏదైనా అదృష్టమే స్వామితో ఏదైనా అదృష్టం సో అడ్రస్ ఏది అడ్రస్ ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అని అడిగారు కదా ఇదిగో ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది మనం డిస్క్రిప్షన్ చూడటం రాదు అని కూడా అడగచ్చు నేను ఒకసారి చూపిస్తాను డిస్క్రిప్షన్ అంటే ఏంటో ఒకసారి క్లోజ్ గా సో ఇది మన రెడ్వీ భక్తి ఛానల్ కదా సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది కూడా చూపించాలా అని అనుకోవద్దు సో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా నమస్తే ఇప్పుడు ఇక్కడ మోర్ అని కనపడుతుంది కదా మోర్ అని కొట్టండి ఈ కింద కనపడుతుంది డిస్క్రిప్షన్ అంటే ఇది ఇదే డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎపిసోడ్ కింద ఇట్లానే ఇక్కడ ఉంటుంది అడ్రస్ మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ మీరు ఆన్ చేసుకున్నారని అంటే మీ ఏరియా నుంచి ఎక్కడ ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా మోర్ దగ్గర కొడితే ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది అడ్రస్ లొకేషన్ సో ఖచ్చితంగా అడ్రస్ కూడా పెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోండి రైట్ అక్క అక్క చాలా చాలా థ్యాంక్స్ నన్ను తీసుకెళ్ళారు ప్రేక్షకులు చూపించాలి చూపించాలి అనే మీ తపన థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకు కూడా సహకరించారు మీరు కూడా వెళ్ళారా వెళ్ళారా అని అడుగుతూనే ఉన్నారు మేము అలా అంతా వెళ్ళి అలా దర్శనం చేసుకోగలిగాము అని అంటే ముందు మీకు లభించిన ఆశీస్సులే ఖచ్చితంగా అంతే కదా ఓకేనా ఆవిడ ఫస్ట్ వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు కదా వెళ్ళి ఆయన నెంబర్ తీసుకురావడం మనం అనుకోకుండా ఆయనకి మళ్ళీ చేయడం ఇట్లా ఛానల్ నుంచి వచ్చాము అని అంటే కదా వాళ్ళు అలవ్ చేసి ఎగ్జాక్ట్లీ అలా ముందే నెంబర్ తీసుకురావడం అనేది అంటే అది మీ వల్లే అని అనుకోవాలి మనందరం ఒకటే కాబట్టి స్వామి అలా నడిపించారు థ్యాంక్ యూ సో మచ్ మనం అందరం కూడా అందుకే లొకేషన్ అన్ని ఉన్నాయి డీటెయిల్స్ తప్పకుండా స్వామి వారిని దర్శించుకోండి ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అక్క నమస్తే నమస్తే